ఫ్యామిలీలో కష్టపడి ఆ స్థాయికి వచ్చింది కాబట్టి వాళ్ళ పేరు గారు కుటుంబం పేరు గారు మనుషులు పెడుతున్న నమ్మకం వాళ్ళకు ఉంది. ఆ అమ్మాయి కోసం వాళ్ళు ఇక్కడ వచ్చారంట. నేను వాళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను? నేను బయట వ్యక్తిని, నన్ను ఎలా నమ్ముతారు? వాళ్ళ కూతురు వదులుకుంటే నన్ను వదులుకుంటారా? ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఏదైనా తెచ్చేది కానీ పెట్టే చూస్తుంది వాళ్ళు, మేము కాదు కదా. పరిచయం సార్, శ్రావణికి నువ్వు ఎట్లా పరిచయం? మరి తను ఎలా నిన్ను నమ్మింది? ఎలా నిన్ను నువ్వు ఎలా క్లోజ్ అయ్యావు శ్రావణికి? సరే, అమ్మాయి రేమత్నగర్లోనే ఉండేది సార్. అప్పుడు స్టార్టింగ్ లైఫ్లో కెరీర్ స్టార్టింగ్లో తక్కువ రెంట్తోనే ఉండేది అమ్మాయి. ఓకే, తక్కువ రెంట్ తీసుకొని అమ్మాయి ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు. ఓకే, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్ ట్రయల్స్లో, ఎందుకంటే అప్పుడు ఫ్యామిలీ వాళ్ళ నాన్న వాళ్ళు అక్కడ పనిచేసుకుంటూ ఉండేవాళ్ళు నాకు తెలుసు. ఓకే, అట్లా నా ఫ్రెండ్ వాళ్ళ ఎవరితో నుంచి వాళ్ళు నాకు పరిచయం తప్ప ఇంకా వేరే విధంగా కాదు. నన్ను నమ్మకపోతే ఫర్ ఎగ్జాంపుల్ దేవరాజరెడ్డి రావడం వల్లనే గొడవలు జరిగాయి అనేది అబద్ధము. ఎందుకు చెప్తున్నానంటే దేవరాజరెడ్డి వచ్చినప్పుడు ఆగస్ట్ నుంచి వచ్చాడంట. మరి ఇన్ని రోజులు ఎప్పుడు గొడవలు అయ్యాయి? ఎప్పుడు మధ్యలో నా మీద, మరి నా మీద గొడవపడ్డం కానీ నా మీద కేసులు పెట్టడం కానీ మరి నా మీద ఎందుకు చేయలేదు? అమ్మాయికి ఎందుకు సపోర్ట్ ఎవరు చేయరు? ఒక మాట మీరు చెప్పండి. మరి ఇప్పుడు పోలీసుల దగ్గర దేవరాజ్ ఇచ్చిన ఎవిడెన్స్ అంతా కూడా మీకు వ్యతిరేకంగానే అనిపిస్తుంది. అంటే మీరు తిట్టినట్లు, ఫ్యామిలీ తిట్టినట్లు, ఆ వీడియోలలో కూడా కొట్టినట్లు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. దానికి ఏం చెప్పండి? అంటే కొంత హోటల్ లోపల కొట్టారు, బట్ బయటకు వచ్చాక బెదిరించి ఆటో ఎక్కి తీసుకెళ్లారు అన్నట్టు కూడా సీసీ కెమెరాలో కనబడుతుంది. అమ్మాయి నిజంగా చెప్తున్నాను, వాడిని కొడుతున్నప్పుడు వాడిని కొట్టడానికి వెళ్ళాను. వాడు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు కొట్టడానికి వెళ్ళాను. వల్గర్ లాంగ్వేజ్ చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాడు. ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు ఇట్లా కూర్చున్నాడు, కూర్చొని నువ్వు ఫస్ట్ అమ్మ బయటకు అన్న. వాడు ఏదో వాడు వేరే విధంగా అన్నాడు. నేను రై నువ్వు గమ్మున రాను, నువ్వు గమ్మున రాను తర్వాత ఇచ్చేశారు. దేవరాజరెడ్డి నువ్వు సైలెంట్ ఉన్నాను అంతే. దేవరాజరెడ్డి నువ్వు గమ్మున అని చెప్పాను. అప్పుడు అమ్మాయిలు వచ్చేసింది బయట, నేను తీసుకొస్తున్నా. వాడు వెనకలు వచ్చేసాడు. వాడికి నాకు జరిగిపోతున్న ఆర్గ్యుమెంట్లోనే ఆ అమ్మాయి మధ్యలో వచ్చి తోసేసి ఆత్మహత్య జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆత్మహత్య జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆ రోజు ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఆ టైంలో నేను ఆరింటికి వెళ్ళాను ఇక్కడ నుంచి. 6:10 ఆ టైంలో కాఫీ ఇచ్చారు, తాగాను, వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత వాళ్ళ సీరియల్ ఆర్టిస్ట్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరూ ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళ అమ్మందరూ మాట్లాడుకున్నారు. తర్వాత నాకు తెలియదు. ఆత్మహత్య చేసుకునేది ఈ రూమ్లోనే చేసుకుంది కదా, చేసుకునే ముందు కూడా మీకు తెలియలేదా తను ఆత్మహత్య చేసుకున్నాడు? అలా లేదు కదా అమ్మాయి. ఇప్పుడు ఏదైనా ఉంటే అమ్మాయి నిజంగా తెలుస్తుందండి. అమ్మాయి మీద అమ్మాయి బాధపడుతున్నా, ఆ అమ్మాయి ఏడుస్తున్నా మాకు తెలుస్తుందండి, లేకుంటే ఇదవదండి. ఓకే సార్, ఆ అమ్మాయి ఏదైనా ఉంటే తెలిసిపోద్ది మొహంలో. మా బాధగానో మీరు చెప్పేయచ్చు, ఎందుకంటే రెగ్యులర్గా చూస్తున్నారు కాబట్టి. అమ్మాయి ఎవరైనా చెప్తారు, అమ్మాయి ఏంటమ్మా బాధగానో అడగచ్చు. ఇప్పుడు మొత్తం కూడా మీరు పోలీసుల విచారణ ఎదుర్కోబోతున్నారు కదా, ఇప్పుడు పోలీసులకు ఏం చెప్తారు? మరి వస్తున్నాను, ఇక్కడ ఉన్నారు, నా ఇద్దరు ఉన్నారు, వస్తున్నాను, స్టేషన్ దగ్గర వస్తున్నాను. వస్తున్నాను ఒక నిమిషం. పోలీసుల విచారణలో ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? దేవరాజ్ కూడా ఇప్పుడు అక్కడనే ఉన్నాడు. దేవరాజ్ను మిమ్మల్ని పక్కపక్కకు ఉంచి అడుగుతారు, శ్రావణ్ ఎవరిని ప్రేమించింది, మిమ్మల్ని ప్రేమించిందా, తనని ప్రేమించిందా అని అడుగుతారు. అప్పుడు మీరు పోలీసులకు ఏం చెప్తారు? మరి ఇక్కడ ప్రేమ, పెళ్ళి వీటి వల్ల అమ్మాయి అలా చేసుకోలేదు. వాడు చేసిన మోసం వల్ల ట్రాప్లో పడిపోయి అమ్మాయి మాకు కూడా చెప్పుకోలేకుండా అయిపోయింది. ఓకేనా, ఇలాంటి జరగకూడదు అనేసే మేము చాలా అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకుంటూ సపోర్ట్ ఇచ్చుకుంటూ అందరూ వచ్చారు. ఓకే సార్, ఎవరు కూడా మార్చి నెల నుంచి అమ్మాయిని చాలా, అంటే ఇది తెలిసింది మార్చిలో అమ్మాయి అలాంటి పరిస్థితికి వెళ్ళింది కాబట్టి అమ్మాయిని ఇంకా కేర్ తీసుకోవడం, ఆ అమ్మాయికి కావాల్సిన ప్రొవైడ్ చేయడం అలా చూసుకున్నారు తప్ప అమ్మాయిని ఇబ్బంది పెట్టేలాగా ఉంటే మరి ఎప్పుడో ఇలా అవుతుంటుంది కదా. ఇన్ని ఇయర్స్లో ఆ అబ్బాయి రావడం వల్ల ఇలా జరిగింది అనేది అబద్ధం. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి క్యారెక్టర్ అవన్నీ బయట పడుతూ ఆ అమ్మాయి మాకు బయట పెడుతూ మాకు చెప్తూ చేసింది, లేకుంటే ఆ అబ్బాయి పేరు తప్ప మాకు ఏం తెలియదు. అబ్బాయి పేరు కూడా ఈ అమ్మాయి చెప్పడం. అబ్బాయి దేవరాజ్ రెడ్డి శ్రావణికి పరిచయం అయ్యేంత వరకు మీరు అమ్మాయిని మీరిద్దరు ప్రేమించుకున్నారా? పరిచయం అయ్యేంత వరకు ప్రేమించుకున్నాను కదా, అప్పుడు కూడా వీక్లీ వన్స్ ట్వైస్ మంత్లీ రెగ్యులర్ ఇద్దరు టిక్ టాక్ వీడియోలు మీరు ఇద్దరు కొంత చనువుగా ఉన్నాయి కూడా. ఎప్పుడో అవి ఎప్పుడో వేరే ఉన్నాయి సార్, అవి ఎప్పుడో వేరే ఉన్నాయి. మా ఫ్యామిలీ ఫ్రెండ్గా క్లోజ్, చాలా క్లోజ్ తను, అర్థమైందా? నా బ్రదర్ లవ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా తను వచ్చింది సరదాగా బయటకు వెళ్ళినప్పుడు అంతా తినడం, మా ఇంటికి వచ్చింది, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మా బ్రదర్ అందరూ వెళ్ళారు. అంటే ఇప్పుడు దేవరాజ్ రెడ్డి ఏమని కన్వే చేశాడంటే పోలీసులకు కూడా ఏమని చెప్తున్నాడంటే, నేను 5 సంవత్సరాల క్రితం సాయి ప్రేమించాడు, బట్ నేను అదంతా విషయం నాకు తెలియదు. నేను 1 సంవత్సరం క్రితం నేను ప్రేమించడం స్టార్ట్ చేసేసరికి సాయి ఈ విషయాన్ని తట్టుకోలేకనే వాళ్ళ కుటుంబ సభ్యులను రెచ్చగొట్టి ఇదంతా చేశాడని కూడా చెప్తున్నాడు. ఒక మాట సార్, ఇప్పుడు మేము అలా చేశామని చెప్తే కనుక నువ్వు నిజంగా లవ్ చేసింటే మరి అమ్మాయి నీతో వస్తున్నాడు, నువ్వు తీసుకెళ్ళలేదు. ఫైనల్గా మీది దేవరాజ్ తప్పంటున్నారు? 100-200% అమ్మాయిలు అవడానికి కారణం ఆ అబ్బాయి. ఈ అబ్బాయి ఒక క్లారిటీ మెయింటైన్ చేయలేదు, ఎందుకంటే అందరి దగ్గర ప్లే చేసిన ప్లే చేస్తుంటే ప్లే బాయ్ ఆల్రెడీ అందరూ తెలుసు సార్.